ఇటీవల కాలంలో ఇంటి ముందుకే చెత్త వాహనాలు వచ్చి చెత్తను తీసుకుని వెళ్తున్నాయి. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడు ఈ వాహనాలకు ఇచ్చే డీజిల్ పెట్రోల్ దోపిడీ గురవుతుంది. వాహన డ్రైవర్ సూపర్వైజర్ నుంచి శానిటరీ మెడికల్ అధికారులు సహా అందరూ ఈ చెత్త వాహనాల ద్వారా డబ్బులు పోగేసుకుంటున్నారు. రోజుకు 3 సార్లు తిరగవలసిన వాహనాలు ఒక్కసారి తిరిగి వెళ్లిపోతున్నాయి. ఇప్పుడు ఇదే పలు అనుమానాలకు తావిస్తోంది. రోజుకు ప్రతి ఒక్క వాహనానికి ఫుల్గా డీజిల్ కొడుతున్నారు. లేదు అంటే టోకెన్ ను బయట పెట్రోల్ బంక్ లో వారికి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకంలో అవినీతికి పాల్పడి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు వాటి కోసం ప్రత్యేకంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ ఏర్పాటు చేయాలని, ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జీవీఎంసీలో సుమారు 200 కిలోమీటర్ల వైశాల్యం ఉన్నటువంటి ఈ నగరంలో 98 వార్డులు ఉన్నాయి. ఈ 98 వార్డుల్లో సుమారు 4.5 వేల మంది కార్మికులు ప్రతిరోజు వీధులు కాలువలు శుభ్రం చేసి చెత్త అంతా కూడా తీస్తారు. తీసిన చెత్తనే బయటపడేయడానికి తీసుకెళ్ళడానికి వ్యాన్లు అవసరం. అట్లాంటి వ్యాన్లు కూడా 100లాదిగా ఉన్నాయి. ఆ పని చేస్తున్నాయి కూడా. అయితే జరుగుతుంది ఏంటి, తగినన్ని వ్యాన్లు ఉన్నప్పటికీ ఇంకా చెత్త కూడా సంపూర్ణంగా బయటికి తరలించిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, ఈ వ్యాన్కి రావేసేటువంటి ఆయిల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ కూడా సక్రమంగా వాళ్ళు రూల్ ప్రకారం ఇవ్వవలసినటువంటి ట్రిప్పులు వేయకుండా ట్రిప్పులు తగ్గించి డీజిల్ తీసుకెళ్ళి మళ్ళీ బంకుల్లో తిరిగి అమ్మడం అనేది చాలా బహిరంగంగానే జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ట్రిప్పులు కనబడతాయి, చెత్త వెళ్ళవలసింది వెళ్ళదు. ఇంత చెత్త ఎందుకు వెళ్ళలేదని చెప్పి వర్కర్లు ఒత్తిడి పెడుతున్నారు, వర్కర్లకు పనిష్మెంట్ ఇస్తున్నారు. ఇది ఎక్కడ పడుతుంది, దీని ఎందువల్ల అంటే దీంట్లో కింద నుంచి పైకి సూపర్వైజర్లు సీఎంఓలు హెచ్ఎంఓలు అందరూ కైవారు దాకా దీంట్లో సూత్రధారులే. మరి ఎందుకు ఈ విధానం జరుగుతుంది, కమిషనర్ గారు దీని మీద ఎందుకు దృష్టి పెట్టరు, ఇట్లాంటి విధానం అరికట్టడానికి ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎందుకు వేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కమిషన్. దీనివల్ల కార్పొరేషన్కి ఆర్థికంగానే కాదు సర్వీస్లో కూడా నష్టం కలుగుతుంది. మీరేమో ఒక పేపర్లు చూసుకుంటున్నారు, రికార్డులు చూసుకుంటున్నారు, అబ్బాయి ఇంత ట్రిప్పులు వేసాము ఇంత డబ్బులు ఇచ్చామని మీరు అనుకుంటారు. ఇక ఆచరణ మాత్రం గ్రౌండ్ వర్క్లో తేడాగా జరుగుతుంది. కారణం ఈ అవినీతి. దీన్ని కమిషనర్ గారు విజిలెన్స్ చేసి పరిశీలించి వాటిని కంట్రోల్ చేయకపోతే మాత్రం కార్పొరేషన్ భయంకర నష్టపోతుంది. దీన్ని మాత్రం ఖచ్చితంగా నేను కమిషన్ గారికి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను జీవీఎంసీ యూనియన్ అధ్యక్షుడిగా నగర పౌరుడిగా ఈ అవినీతిని అరికట్టే దాంట్లో ఖచ్చితంగా మీకు కావాల్సిన సహకారం అందిస్తాం. మీరు కూడా చర్య తీసుకుంటే